పోలియో అనేది ఒక రకమైన వైరస్ వల్ల వస్తుంది. అపరిశుభ్రమైన ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి క్రిములు కడుపులో ప్రవేశించి వ్యాధిని కలిగిస్తాయి. కడుపులో ప్రవేశించిన క్రిములు రోగి మలంలోని ఎక్కువగా బహిర్గతం అవుతాయి. అపరిశుభ్రమైన ఆహారము, పానీయాల వల్ల, చేతులు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మలం మీద వాలిన ఈగలు మళ్ళీ ఆహార పదార్థాల మీద వాలడం వల్ల ఈ వ్యాధి అధికంగా వ్యాపించవచ్చును. గొంతులో చేరిన క్రిములు రోగి దగ్గినప్పుడు లేక తుమ్మినప్పుడు ఇతరులకు తప్పకుండా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కడుపులో కానీ గొంతులో కానీ ఈ వ్యాధి క్రిములు ఒకసారి ప్రవేశిస్తే ఇవి అధిక సంఖ్యలోనే వృద్ధి చెందుతూ ఉంటాయి. క్రమంగా వ్యాధి బాగా ముదిరిపోతుంది. అధిక సంఖ్యలోని ఉత్పత్తి అయిన క్రిములు రక్తంలో కలిసిపోవటం వల్ల, రక్తంలో కలిసిన క్రిములు ముఖ్యంగా నరాలలోని జీవకణాలను బాధిస్తాయి. అందువల్ల నాడీ మండలము దెబ్బతిని కదల్చడానికి వీలు లేకుండా కండరాలు అనేవి బీసుకుపోవడం జరుగుతుంది.